విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో ఇద్దరు ఇద్దరే ఎవరి స్టైల్ వారిదే ఎవరి ఫాలోయింగ్ వారికి ఉందే ప్రస్తుతం టీమిండియాను రోహిత్ కెప్టెన్ గా నడిపిస్తున్నాడు మాజీ కెప్టెన్ కోహ్లీ కూడా యువ ప్లేయర్లను తన స్టైల్లో గైడ్ చేస్తున్నాడు హిట్ మ్యాన్ విరాట్ మధ్య బాండింగ్ కూడా ఆదర్శ అనుకునేలా ఉంది ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటున్నారు టఫ్ టైంలో రోహిత్ కోహ్లీ మద్దతుగా నిలిచాడు సెంచరీలు లేక మూడేళ్లు కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు కోహ్లీకి రోహిత్ కూడా సపోర్ట్ చేశాడు T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై విజయం తర్వాత మాజీ కెప్టెన్ ను రోహిత్ తన భుజాల మీద ఎత్తుకున్నాడు హైదరాబాద్ లో ఆసిస్ తో మ్యాచ్ సమయంలోనూ ఇద్దరు మెట్ల మీద కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు కోహ్లీ ఆట తీరును చూసి హిట్ మ్యాన్ మురిసిపోయాడు ఇద్దరి మధ్య బాండింగ్ చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు ఈ ఇద్దరు దోస్తులు టీమిండియాకు కీలకంగా మారారు అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ లా మారిపోయిన గతంలో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని కథనాలు వచ్చాయి ఒకరంటే మరొకరికి పడలేదని చర్చ జరిగింది టీమిండియాలో రెండు గ్రూపులున్నాయనే ప్రచారము దుమారం రేపింది అదే టైంలో సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో అవడం కూడా హాట్ టాపిక్ అయింది అయితే అప్పట్లో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది కానీ అటు రోహిత్ గాని ఇటు కోహ్లీ గాని ఈ వ్యవహారంపై స్పందించలేదు టీమ్ మేనేజ్మెంట్ కూడా విభేదాలేమీ లేవన్నట్టుగానే చెప్పింది అయితే ధోని రిటైర్ అయ్యాక కోహ్లీ రోహిత్ మధ్య మనస్పర్ధలు వచ్చిన మాట నిజమేనని మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ఓపెన్ అయ్యాడు కోచింగ్ బియాండ్ పేరుతో రాసిన బుక్ లో కెప్టెన్ మాజీ కెప్టెన్ మధ్య విభేదాలపై క్లారిటీ ఇచ్చాడు 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమి తర్వాత కోహ్లీ రోహిత్ మధ్య గొడవలు పెరిగాయన్నాడు అయితే స్టార్స్ మధ్య పంచాయతీకి అప్పటి కోచ్ రవిశాస్త్రి ఫుల్ స్టాప్ పెట్టాడని శ్రీధర్ అన్నాడు జట్టు కోసం ఇద్దరు కలిసిపోవాలని సూచించినట్టు చెప్పాడు ధోని రిటైర్ అయ్యాక యువ ప్లేయర్లకు రోల్ మోడల్స్ గా ఉండాల్సింది మీరేనంటూ విరాట్ హిట్ మ్యాన్ కు రవిశాస్త్రి చెప్పాడట శాస్త్రి ఎంట్రీతో రోహిత్ కోహ్లీ కలిసిపోయారని శ్రీధర్ చెప్పుకొచ్చాడు మొత్తానికి విభేదాలకు ఎన్ కార్డ్ పడ్డాక ఇద్దరూ కలిసి ఇప్పుడు గ్రౌండ్ లో టీమిండియాకు అడ్వాంటేజ్ గా మారారు సీనియర్లుగా తమదైన ముద్ర వేస్తున్నారు